please like, share and subscribe our channel for more videos. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. వేసవి ఆరోగ్య చిట్కాలు. వేసవి వేడి కొనసాగుతోంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు సూర్యకిరణాలు మంటల్లో ఉన్నట్లుగా మండుతాయి. అందుకోసం మనం ఇంట్లో ఉండలేము కదా. పనుల కారణంగా అందరూ బయటకు వెళ్లాల్సి వస్తుంది. అధిక వేడి కారణంగా మనం అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. చలికాలంలో ఆరోగ్యానికి చేయవలసినవి మరియు చేయకూడనివి ఉన్నట్లే వేసవిలో చేయవలసినవి మరియు చేయకూడనివి ఉన్నాయి. వేసవిలో చేయకూడని పనులు తప్పక తెలుసుకోవాలి. దీనివల్ల ఆరోగ్యంపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యం కోసం వేసవిలో చేయకూడని కొన్ని పనులను ఇప్పుడు చూద్దాం. అది చూసి తెలుసుకుని వాటిని నివారించేందుకు ప్రయత్నించండి. వేసవిలో సన్స్క్రీన్ వేయకుండా లేదా రక్షిత దుస్తులు ధరించకుండా ఎండలో బయటకు వెళ్లవద్దు. లేకపోతే ఇది చర్మంపై చెడు ప్రభావం చూపుతుంది మరియు చర్మం రంగును నల్లగా చేస్తుంది. వేసవిలో అధిక ఆల్కహాల్ తీసుకోవటం మానుకోండి. లేకపోతే ఇది శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తుంది మరియు హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. వేసవిలో ముదురు రంగు దుస్తులు లేదా చాలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించవద్దు. లేకపోతే ఆ బట్టలు వేడిని ట్రాప్ చేస్తాయి మరియు వేడెక్కడం సమస్యను జోడిస్తాయి. వేసవిలో ఎక్కడికి వెళ్లినా నీటిని తీసుకెళ్లటం మర్చిపోవద్దు. ఇతర సమయాల కంటే వేసవిలో ఎక్కువ నీరు త్రాగాలి, లేదంటే శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఎక్కువ కొవ్వు మరియు కొవ్వు పదార్థాలు తినవద్దు, లేదంటే శరీరంలో వేడిని పెంచి శరీరంలో బద్ధకాన్ని పెంచుతుంది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపీ, సన్స్క్రీన్, గ్లాసెస్ వంటివి ధరించడం మర్చిపోవద్దు. అధిక సూర్యరశ్మిని నివారించండి. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లండి. ఎక్కువ సూర్యరశ్మి వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సూర్యుడు చాలా వేడిగా ఉన్నందున ఇంటి కిటికీలను మూసివేయటం మానుకోండి, లేదంటే ఇంటి లోపల వేడి పెరుగుతుంది. Please like, share and subscribe our channel for more videos.